హాయ్ అండి, నేను మీ స్వీటీ. ఈరోజు ఇంకొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చానండి. రావి ఆకు మీద మనం పెయింట్ ఎలా వేసుకుందాము అనే టాపిక్ మీ ముందుకు తీసుకొద్దాం అనుకుంటున్నాను. ముందుగా ఈ రావాకులు మనం ఈ కాడతోనే కలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, సో మనకి అది ఈజీగా మనకి నానబెట్టుకునేటప్పుడు ఈ లీవ్స్ ఏవైతే ఉన్నాయో ఈ లోపల ఉన్న ఈ స్టెమ్ అంతా కూడా విడిపోకుండా మనకి క్లియర్గా ఉంటుంది. సో అందుకని చెప్పి మనం ఈ కాడతోనే ఆకుని కలెక్ట్ చేసుకున్నట్లయితే బాగుంటుందండి. మనం కలెక్ట్ చేసుకునేటప్పుడు ఆకు కూడా ముద్దరాకులు అయితే బాగుంటాయండి. నానబెట్టుకోవడం అంటే ఏమీ కాదండి, బట్ మనం జస్ట్ ఆకుల్ని వాటర్లో ఇలా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఈ నానబెట్టడమే కొంచెం లెంతీ ప్రాసెస్ అండి, బట్ ఇది ఖచ్చితంగా మనకి 4-5 రోజులు పైనే నానాలి. అలా నానినప్పుడే ఈ ఆకుల మీద ఉన్న పచ్చదనం అంతా కూడా పోయి లోపల ఉన్న స్టెమ్ మాత్రమే మనకు మిగులుతుంది. సో ఇవి మనం నానబెట్టుకునేటప్పుడు ఈ ఆకుల్ని కూడా మనం 2 రోజులకోసారి క్లీన్ చేయకపోతే కనుక మనకి బ్యాడ్ స్మెల్ కూడా వచ్చేస్తుంది. సో అలా క్లీన్ చేసుకుంటూ ఈ ఆకులు నానబెట్టుకోవాలండి. ఈ రావాకుల్ని నేను ఇప్పుడు శుభ్రం చేస్తున్నానండి. ఇవి నాకు ఎగ్జాక్ట్గా ఏంటి అంటే ఖచ్చితంగా ఇవి నాకు 10 రోజులు పట్టినాయి అండి దీంట్లో ఉన్న ఈ గ్రీనిష్ అంతా పోవడానికి. సో ఇప్పుడు దీన్ని నేను అంటే ఈ ఆకుల్ని ఎంత స్మూత్గా హ్యాండిల్ చేస్తే మనకు అంత స్మూత్గా లోపల ఉన్న ఈ స్టెమ్ అనేది మనకు వస్తుంది, లేకపోతే ఆకు అంతా కూడా స్మాష్ అయిపోద్ది అనమాట అండి. సో ఇప్పుడు దీన్ని వాటర్ పోసి ఎలా క్లీన్ చేయాలనే చూపిస్తానండి. ఇలా మనం వేలు పెట్టినట్టయితే కనుక ఆకు ఎక్కడికి కదిలిపోకుండా నీట్గా వస్తుందని చెప్పి నేను ఇట్లా చూపిస్తున్నాను మీకు. చూసారా, అలా పైనుంచి పోసేసుకున్నాం అనుకోండి నీళ్ళు మనకి ఆకంతా పాడైపోతుంది. అందుకని చాలా జాగ్రత్తగా చేయాలండి పని. ఈ స్టెమ్మ దగ్గర ముందుగానే పట్టుకోవాలి, అక్కడ ముందుగానే చిరిగిపోతాయి ఆకులు. పైనున్న లేయర్ అంతా పోయిన తర్వాత కిందనున్న స్టెమ్ అయితే మనకి రావాకిది ఇలా కనిపిస్తుందండి. సో దీన్ని మనం కేర్ఫుల్గా ఆరబెట్టుకోవాలండి. సో ఇలా క్లీన్ చేసుకున్న రావాకిల్ని మనకి గ్లూ ఉంటుందండి, గ్లూ కానీ గమ్ము కానీ ఏదైనా వాడచ్చు. ఒక చార్ట్ పేపరు దీనికి సరిపడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం ఈ ఆకుని ఈ చార్ట్ పేపర్ మీద అంటించాలండి. దీన్ని ఇట్లాంటి ఫ్లాట్ బ్రష్ తోటి కొంచెం వాటర్ మిక్స్ చేసుకుని మనం రాస్తే అంతా సరిపోతుందండి ఆకు అంతటికీ. అంటే ఎక్కువ రాయాల్సిన పని లేదు కదా బట్టి. సో ఇప్పుడు ఈ ఆకున్న క్వాంటిటీ అంతటికీ కూడా నేను ఇది అంటించానండి గమ్ము. అయితే ఈ ఆకు అంటించేటప్పుడు మనం ఒకేసారి ఇలా దబ్బన వేసేయకుండా మెల్లమెల్లగా ఇలా కింద నుంచో పైనుంచో అంటించుకుంటూ వస్తే కనుక ఈ ఆకు మనకు చిరిగిపోదు. ఎందుకంటే వన్స్ తప్పు అయ్యింది అంటే కనుక ఇంకా తీయడానికి ఉండదు. సో నేను ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ నుంచి వస్తున్నాను. ఒకవేళ మనకి సరిపోకపోతే మళ్ళీ ఇలా లేయర్ తీసుకుని అంటించుకోవచ్చు, బట్ ఇదంతా తీయొచ్చు అని అనుకుంటే కనుక అది ఎప్పటికీ రాదండి. సో ఇట్లా ఏదైనా క్లాత్ చిన్నది తీసుకుని మనం ఇలా ఒత్తుతున్నాం, ఒత్తితే కనుక ఈ గమ్మున్న ప్లేస్ అంతా కూడా మనకి ఆకు కరెక్ట్గా స్టిక్ అవుతుంది. ఒకవేళ అంటుకోవట్లేదంటే కనుక అక్కడ మట్టుకి ఇలా లేపి మనం గమ్ము పెట్టుకోవాలి, తప్ప ఆకంతా తీస్తే కనుక మొత్తం ఈ లేయర్స్ అన్నీ పోతాయండి.
సో దీనికైతే నేను మొత్తం గమ్ము పెట్ట ఆకంతా కూడా అంటించేసానండి పేపర్ కి ఈ గ్లూ ఆరిన తర్వాత మనం దీని మీద మంచి పెయింటింగ్ వేద్దాం సో నేనైతే చాలా రోజులు అయ్యిందండి పెయింట్ కూడా వేసి ఫస్ట్ నేను యాష్ కలర్ తీసుకున్నాను జస్ట్ లిటిల్ బిట్ మళ్ళీ వైట్ తీసుకుంటున్నానండి జస్ట్ ఇది సీనరీ కింద వేసి చూపిందాం అని అంతే మీకు సో నేను ఇప్పుడు ఇయర్ బడ్స్ తీసుకున్నానండి వీటికి లీవ్స్ పెట్టడానికి ఎక్కువగానే అవ్విందేమో ఫస్ట్ మనం చెక్ చేసుకున్న తర్వాత పెడితే బెటర్ ఎందుకంటే ఈ డ్రాయింగ్లో పెద్దగా మనకి ఆప్షన్స్ ఉండవు సింగిల్ ఇయర్ బడ్ తీసుకొని నేను దీంట్లో వైట్ కూడా అంటిస్తున్నానండి అంటే కొంచెం పేపర్ అయితే మనకి ఈజీగానే వచ్చేస్తుంది బట్ ఇది మనమే డిజైన్ చేసేదే ఒక ఆకు మీద డిజైన్ చేస్తున్నాం కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుందని నేను సింగిల్ బడ్ తీసుకున్నాను సో ఇప్పుడు ఈ కొమ్మలకి కొంచెం ఫినిషింగ్ ఇస్తే ఇంకొంచెం అందంగా ఉంటాయండి సో బ్లాక్ తీసుకుంటున్నాను కొంచెం గ్రీన్ కలర్ ఎల్లో కలర్ కూడా అప్లై చేస్తున్నానండి ఇక్కడ ఒక చిన్న పెయింట్ ఒకటి డ్రా చేస్తున్నానండి సో ఇదండి ఇప్పటికైతే నేను ఈ సింపుల్గా ఇదొకటి డ్రా చేసి మీకు చూపించాను సో ఇక్కడతో అయితే ఇది అయిపోలేదండి ఇప్పుడు ఇది ఇంకా డ్రై అవ్వాలి డ్రై అయిన తర్వాత ఈ లీఫ్ ఆకారం ఏదైతే ఉందో మనకి ఆ ఆకారం ప్రకారంగా జస్ట్ కొంచెం ఈ చాట్ని వదిలేసి అలా కట్ చేసి ఈ పెయింటింగ్ని కిందన వేరే చాట్ మంచి కలర్ తీసుకుని దాని మీద పెట్టి మనం స్టిక్ చేసి ఫ్రేమ్ చేయించుకున్నాం అనుకోండి అప్పుడు లుక్ చాలా బాగా కనిపిస్తుందండి
సో ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ స్వీటీ.